हाई हेलो फ्रेंड्स वेलकम टू एसक्यूब टीवी ऐमएक्स थिएटर को वच्चामु ई रोज मूवी శ్రీకారా మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ కాన్సెప్ట్ మొత్తం కూడా ఫార్మింగ్ మీద ఉంటుంది ఇందులో మనకి శర్మానంద్ గారు చాలా మంచి రోల్లో కనిపిస్తుంటారు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలని ట్రైలర్లో మనకైతే తెలుస్తోంది ఈ మూవీ ఎలా ఉంది మనం పబ్లిక్ దగ్గర తెలుసుకుందాం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్ ఎలా ఉన్నారో బయట ఎలా ఉన్నారో అది చూపించేసింది కళ్ళకట్టుగా ఇంకోటి ఏంటంటే బయట సిచ్యువేషన్ ఫార్మర్స్ ఎలా ఉంది వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ సినిమాలో ఒక 2 అవర్స్ చూపించేశాడు సినిమా మాత్రం అలా వెళ్ళటుంది శర్వానంద్ అయితే ఇంకా ఒక ఫార్మర్ కొడుకు ఎలా ఉంటాడో అలా మొత్తము జిమ్ చేసింది అన్న ఇక సాంగ్స్ వచ్చేసరికి సాంగ్స్ పర్లేదు బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఇంకా ఏడుపు వచ్చేసింది ఒక్కొక్కరికి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ అందరూ ఊచుకుంటున్నారు కానీ ఏడిపించేసిండు భయ్య సింబాలో మాత్రం మొత్తం ఏడిపించేసిండు సూపర్ ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉంది ప్రతి ఒక్కరు అక్కడ కూర్చొని సింబా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు అందరి కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చేసినాయి అట్లా చూపించండి సినిమా శ్రీకారం ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మా 14 న్యూస్ ప్లస్ శ్రీకారం యూనిట్కి కిషోర్ డైరెక్టర్ కిషోర్ గారికి శుభాకాంక్షలు నిర్మాత రామ్ గారు గోపి గారికి నా శుభాకాంక్షలు అండి ఈ సినిమాలో నాకు లాక్డౌన్ అయిన తర్వాత తొలి సినిమా ఇచ్చారండి వాళ్ళే ప్రోత్సహించారు పాపం సినిమా సూపర్ హిట్ అండి మహర్షి శ్రీమంతుడు రేంజ్లో చాలా బాగున్నాడు సినిమా మంచి కొత్త కాన్సెప్ట్ ఉమ్మడి వ్యవసాయం రేంజ్లో బాగా తీసాడు శర్వానంద్ గారు కూడా బాగా చేశాడు వస్తానండి మా పాట హైలైట్ అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు శర్వానంద్ గారికి కూడా నా శుభాకాంక్షలు అండి ఈ సినిమాకి ఫంక్షన్కి చిరంజీవి గారు రావడం ఆయనకి వెరీ కొత్త కృతజ్ఞతలు అండి అలాగే కేడిఆర్ సార్ కూడా వచ్చారు చాలా బాగా శుభాకాంక్షలు అండి నిర్మాత రామ్ గారికి గోపి గారికి అలాగే హరీష్ గారికి చక్రవర్తి గారికి రాము గారికి కోడేటి రాజా గారికి అందరికీ నా శుభాకాంక్షలు అండి నమస్కారం అండి అందరికీ మహాశివరాత్రి సినిమా సూపర్ డూపర్ అండి శ్రీకారం అనే చిత్రం చూడడం జరిగింది పెళ్లి జరిమే మనకు వచ్చింది చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు చిత్రము ముందుగా బ్యూటిఫుల్ చిత్రంగా నేను తెలుసుకున్నాను సో బ్యూటిఫుల్ చిత్రం ఎందుకన్నానంటే ఈ చిత్రము స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా చాలా అందంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే ఆ చిత్రంలో జీవిత సత్యాలు కొన్ని పొందుపరుచున్నారు వెండి తెరమేనికి ప్రతి ఒక్కరు ఎవరీ ఆడియన్స్ దిస్ ఫిలిం ఫస్ట్ చాలా బాగుంది తీసే చిత్రం ఎందుకన్నా అంటే బ్యూటిఫుల్ చిత్రంలో రెడ్ కార్పెట్ మీద నడిస్తే ఏ విధంగా ఉంటుంది అదే రైతు పోయి పొలంలో పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలియపరిచారు సో వండర్ఫుల్ దిస్ ఫిలిం ఈ చిత్రము ఒక రైతు కొడుకు అంటే రైతు కొడుకు రైతు అవ్వాలి రైతు కొడుకు రైతు అవ్వాలి డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి లాయర్ కొడుకు లాయర్ అవ్వాలి అనే విధంగా బాణీలో తీసుకుని అంటే రైతు కొడుకు రైతు అయితే ఏంటి అనేది ఇక్కడ మెయిన్ అంశం సో ఈ చిత్రంలో మిక్కిజయ మేయర్ గారు చిత్రంలో వండర్ఫుల్ మ్యూజిక్గా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అంటే మ్యూజిక్ మధ్య మధ్యలో తీసేటువంటి బాణీలు రిపీట్ చేసుకుంటూ చాలా అందంగా తీర్చిదిద్దేటువంటి అంశాలు మెయిన్ అంశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే చిత్రంలో జీవిత సత్యాలు అన్నాను ఎందుకన్నా అంటే శ్రీకారం అనే పదాన్ని శ్రీశ్రీ మహాకవి గారు ఇదివరకు గ్రంథాల్లో అయితే అద్భుతంగా వర్ణించున్నారు శ్రీశ్రీ మహాకవి గారు శ్రీకారం అనే పదాన్ని నానా అద్భుతంగా వర్ణించున్నారు ఈ రోజుల్లో గ్రంథాలయాల్లో కూడా అవి మిగిలిపోయి ఉన్నాయి శ్రీకారం అనే పదాన్ని ప్రథమంలో ఒక పచ్చదనానికి నిదర్శనం సో ఈ చిత్రము సర్వానంద్ గారు చేస్తేనే బాగుంటుంది అనేది ఒక నాకు అనిపించింది యాస్టీస్గా ఈ చిత్రంలో సర్వానంద్ గారు చేస్తేనే బాగుంటుంది అనేది నా నమ్మకం అంటే శతమానం భవతం తర్వాత ఈ చిత్రం శ్రీకారం అనే పదం చిత్రం రావడం ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు శ్రీకారం మూవీ ఎలా ఉందన్నా ఒక ఫార్మర్ గురించి నిజంగా స్వచ్ఛంగా చాలా క్లారిటీగా చూపెట్టాడు ఫిలిం ఫార్మింగ్ గురించి ఈ టైంలో తెలియని వారందరికీ క్లియర్గా స్పష్టంగా చూపించి అసలు నిజంగా మనం కూడా ఫార్మింగ్ చేయాలి అని చెప్పేసి అని మనలో కూడా అనిపించేలా సినిమా తీశాడు డైరెక్టర్ దర్శకం చాలా బాగుంది నాకు సెకండ్ హాఫ్ అయితే విపరీతంగా నచ్చేసింది ఎస్పెషల్లీ ఫాదర్ ఒక ఫాదర్ సెంటిమెంట్ అని కాదు కానీ ఒక ఫాదర్ నుంచి వచ్చిన ఫాదరే అనుకోడు అసలు అతను ఏంటంటే వాళ్ళ కొడుకు ఫార్మింగ్ చేయాలని ఫాదర్ అనుకోడు కానీ కొడుకుకి మాత్రము ఫాదర్ లాగా ఫార్మింగ్ చేసి మా డాడీని కూడా ఒక రేంజ్లో నిలబెట్టాలని చాలా క్లారిటీగా డైరెక్టర్ నిజంగా అవసరం అసలు అవునండి నిజంగా చాలా బాగుంది అగ్రికల్చర్ గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు శర్వానంద్ గారు యాక్టింగ్ బాగుంది అన్న సినిమా శ్రీకారం చూశాను చాలా బాగుంది సినిమా అగ్రికల్చర్ గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు శర్వానంద్ గారు మొత్తం
అంటే మహర్షిలా ఉంటుంది కనిపించింది బాగుంది మూవీ మొత్తం అగ్రికల్చర్ మీద ఉంది కదా అవునండి సేమ్ మహర్షిలా కొంచెం బాగుంది ఎండింగ్ బాగుంది అందరిది బాగుందండి సాంగ్స్ సెకండ్ సాంగ్ బాగుంది ఫస్ట్ సాంగ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఓవరాల్ మూవీ అయితే బాగుంది సూపర్ సూపర్ శ్రీకారం మూవీ ఎలా ఉంది బాగుందండి సో ఓవరాల్గా మూవీ చూస్తుంటే మనకి మొత్తం ఫార్మర్ మీదే ఉంటుంది సో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మొత్తం ఫార్మ్ మీదే ఉంది బట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది మనం తరతరాలకు ఉండి మొత్తం వ్యవసాయం ఉండట్లేదు నెక్స్ట్ వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తే బాగుంటుంది చదువుకున్న వాళ్ళు చేస్తే ఇంకా మంచిగా డెవలప్ అయ్యేది వ్యవసాయం అని చెప్తాను అంతే ఎందుకు ఈ మూవీ మహర్షితో కంపేర్ చేస్తున్నారు మహర్షి మూవీలా ఉందని అంటున్నారు మహర్షి మూవీలో లేదు అది వేరు కారణం వ్యవసాయం కాదు కాబట్టి రెండు ఒకటే చేస్తున్నాం మరి అంటే మహర్షి కూడా ఫైనల్ వ్యవసాయం సినిమాంత వ్యవసాయం గురించి కానీ బాధిస్తాడు మూవీ గుడ్ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది హీరోయిన్ వ్యవసాయం న్యాచురల్ చాలా బాగుందండి శ్రీకారం అండి సర్వనంద్ యాక్టింగ్ చాలా బాగుంది ఎవ్రీ ఫార్మర్సన్ హ్యాస్ టు వాచ్ ద మూవీ మూవీ చాలా బాగుంది బాగుంది అంటే రైతుల గురించి చాలా సినిమాలు వచ్చినాయి అన్న తమిళ్ ఇక్కడ చాలా సినిమాలు వచ్చాయి అందులో ఏంటి మెయిన్ కామన్గానే ఉంది పెద్ద ఇదిగా చెప్పుకోదగ్గరలేదు కామన్గానే ఉంది అంతే అంతేనండి సర్వనంద్ గారి యాక్టింగ్ ఎలా ఉంది బాగుంది క్యారెక్టర్ పరంగా అందరికి చాలా హైలైట్ ఉంది మంచిగా ఉంది కొంతమంది ఎమోషనల్ అవుతున్నారు మీకు ఎలా అనిపించింది సినిమా మీ పర్సనల్గా పర్సనల్గా చూడొచ్చు మరీ అంత ఎమోషనల్గా అయితే లేదు కానీ యావరేజ్